ఎవరితో ఎక్కువ మీకు ఫ్రీనెస్ ఉండేది, అంటే వెంటనే షార్ట్లో స్క్రిప్ట్ చూడంగానే మీతో పాటు వాళ్ళు కూడా ఇద్దరు సైమల్టెన్స్గా? అట్ట జేసత్తో కాంబినేషన్ చాలా బాగా ఉండేవి చాలా, అంటే మా సొంత సినిమాల్లో కూడా చాలా సినిమాలు చేసింది. అంత ఆ అమ్మాయి నేను కాంబినేషన్గా చాలా సినిమాలు చేసాం. ఆ అమ్మాయి లెవెల్ ఏంటో నాకు తెలుసు. చాలా అసలు అద్భుతమైన ఆర్టిస్ట్. జయసుధ గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్పాలి. అక్కడనే నాగేశ్వరరావు గారు ఒక రోజున అడిగారు, మురళీమోహన్ నువ్వు కూడా చాలా సినిమాల్లో చేస్తావు జయసుధతో, నువ్వు జయసుధతో షూటింగ్ ఉన్నప్పుడు నువ్వు బయటకెళ్ళి కూర్చోవద్దు, నీ షూటింగ్ అయినా సరే అమ్మాయి క్లోజ్ షాట్లు తీసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అన్ని కాదు చూసుకో, దానికి కౌంటర్గా చేసినప్పుడు నువ్వు కూడా చేయాలి. నేను కూడా ఇంత పెద్ద హీరోయిన్ అయినా ఇన్ని సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా, జయసుధ ఉన్న సినిమాల్లో అమ్మాయి కౌంటర్ ఏమిస్తుందో చూసుకొని నేను దాన్ని కౌంటర్ ఇవ్వాలని ఇక్కడే ఉండి కూర్చొని చూస్తాను అన్నాడు. అంత పెద్ద నాగేశ్వరరావు గారు అన్నారంటే ఇక అమ్మాయి గురించి ఇవి నారాయణరావు, అందుకని ఎప్పుడు కూడా మామూలుగా కూడా సెట్ బయటికి వెళ్ళి కూర్చోవడం అట్లా ఉండేది కాదు, సెట్లోనే కూర్చొని మిగిలిన సమయాలు జరుగుతుంది. మరి ఏమండి మీకు ఇంకా టైం ఉందండి ఒక గంట దాకా మీరు బయటికి వెళ్ళి కూర్చోండి అండి, వాళ్ళు అంటే తప్ప బయటికి వెళ్ళేవాడిని కాదు. అట్లా చాలా చాలా కానీ రియల్ లైఫ్లో చూసుకొని మీ ఇద్దరు అన్నా చెల్లెలు, మోహన్ బాబు నేను యశోద ముగ్గురు కూడా అన్నా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళగా ఉంటాం. అట్లా ఉంటారు అంటే ముగ్గురితో, అంటే ఇప్పుడు కూడా మీకు రెగ్యులర్గా టచ్అప్స్ ఉన్నాయి కదా మోహన్ బాబు గారు కానీ జయసుధ గారు కానీ ఉంటాయి నాకు అందరితో బాగానే ఉంటాయండి. ఇప్పటికీ అంత గొడవలు వచ్చినా అప్పుడు జయసుధ గారు ఫోన్ చేస్తూ ఉంటారు, సరిత గారు అక్కడ సింగపూర్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు ఆవిడ ఫోన్ చేస్తూ ఉంటుంది, అందరితోటి టచ్లోనే ఉంటారు. మీ ఇయర్స్లో మీ ఎయిటీస్ కావచ్చు వాళ్ళు ఉన్న కొంతమంది యాక్టర్స్తో రీయూనియన్ టైప్ ఏమి పార్టీస్ కావచ్చు లేదా రీయూనియన్ గ్యాదరింగ్స్ అట్లాంటివి ఏమి చేయలేదా? అలా కాదు, మెడ్రాస్లో ఉండగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఉండేది, అప్పుడు కృష్ణరాజ్ గారు ప్రెసిడెంట్గా చేశారు, తర్వాత ఇంకెవరో చేశారు, తర్వాత కృష్ణ గారు చేశారు అక్కడ కూడా, తర్వాత అప్పుడు నేను సెక్రటరీగా ఉండేవాడిని అక్కడ, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మెడ్రాసుతో ఉన్న అసోసియేషన్తో టచ్లన్నీ పోయినాయి. తెలుగు సీనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఉండేది అక్కడ, అవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు పోయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి కాలం అయిపోయాం, ఎవరు ఎవరు సర్కిల్స్ ఆడే ఎవరు ఫ్రెండ్స్ ఆడే, మెడ్రాస్లో ఉండగా ఏంటంటే అందరూ ఒక సినిమా వాళ్ళందరూ తెలుగు సినిమా వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండేవారు, రోజు కలుసుకోవటాలు, ఎవరి సినిమా రిలీజ్ అయినా అందరికి ప్రీవ్యూలు పిలిచి పిలవటాలు, 100 డేస్ ఫంక్షన్లు వచ్చినా ఏదో వచ్చినా లేకపోతే ఇవాళ ముహూర్తం అండి కొబ్బరికాయ కొడతాం మీరు రండి అంటే అక్కడికి వెళ్ళి అటెండ్ అవటం, అట్లా తెలుగు వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చేవాడికి అందరం ఎవరి కాలం అయిపోయాం. తర్వాత ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కి ప్రాబ్లం వచ్చినా, ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్కి ఏమైనా కాల్ షీట్లు డేట్లు డబ్బుల దగ్గర ప్రాబ్లం వచ్చినా ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి వచ్చారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో సుబ్రహ్మరెడ్డి గారు మా సినిమా వాళ్ళందరినీ కూడా తీసుకొని వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ పెట్టాడు, స్పెషల్ ఫ్లైట్లో తీసుకొని వెళ్ళి అది చేసి తిరిగి వచ్చేటప్పుడు అందరూ ఉన్న ఫ్లైట్లో నేను ప్రపోజల్ చేశాను, మనం మెడ్రాస్లో ఉండగా తెలుగు సినీ ఆర్టిస్ట్ అని ఉండేది, ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అసోసియేషన్ పెట్టుకోలేదు మనం, అందుకని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో, అసోసియేషన్ ఉంటే చేసుకోగలం అది లేదు అని అంటప్పుడు వెంటనే చిరంజీవి గారు ఉన్నారు ఆ రోజు ఫ్లైట్లోనే, చిరంజీవి గారు అని అంటాడు ముందు వచ్చి ముందుకు వస్తే బాగుంటుంది అది అని అంటాడు, లేదండి మీరు చెప్పిన ఐడియా బాగుంది అని ఆయన అన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూర్చొని నేను నమస్కారం రేపు ఈవినింగ్ మనం అందరం రామానాయుడు స్టూడియోలో కలుద్దాం ఆడు కలుసుకొని డిసైడ్ చేద్దాం, సరే అందరూ కలిసి కూర్చున్నాం సో తర్వాత డెఫినెట్గా చేద్దాం అన్నారు, చేద్దాం అనుకున్న తర్వాత ఏం పేరు పెట్టాలి అన్నారు. నాకు మలయాళం ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరు నాకు చాలా ఇష్టం, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అంటే ఏఎంఎంఏ అంటే అమ్మ, వాళ్ళ అసోసియేషన్ అమ్మ అమ్మ అది కావాలని పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మని పిల్లలు వాళ్ళు ఏదో పిలుస్తారు వేరే పిలుస్తారు, అయ్యో మనం పెట్టుకోవాల్సిన మంచి పేరు వాళ్ళు పెట్టేసుకున్నారే అని అనుకుని దీన్ని ఎలా చేయాలి అనేప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంఏఏ మా మా అంటే అమ్మ అని ఉంది, హిందీ వాళ్ళు కూడా మా అంటారు, సో ఇది బాగుంటుంది అని అనగానే అందరూ ప్రపోజల్ చేయగానే అందరూ ఓకే 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 అన్నారు. అనగానే రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ రోజున అక్కడే ఉండి నేను రేపు బాపు గారు షూటింగ్కి వెళ్తున్నాను బాపు గారిని అడిగి మాకి లోగో రాయించుకొస్తాను అన్నాడు. తర్వాత బిగినింగ్ మామూలు నామినేటెడ్ కమిటీ లాగా ఉంటుంది, చిరంజీవి గారు ప్రెసిడెంట్ అనేది ఇనానమస్గా అనుకున్నాం, ఆయన కూడా ఓకే అన్నారు. అప్పుడు సెక్రటరీ ఎవరు అనేది చిరంజీవి గారు పట్టుకొని మురళీమోహన్ గారు మీరైతే ఇవన్నీ మీకు తెలుసు నాకేమి తెలియదు ఇయ్యా నేను, మీరుండి మీరుండి జగ్లు చేస్తారంటే నేను ప్రెసిడెంట్గా ఉంటాను లేకపోతే కాదు అండి, అప్పుడు ఉండి ఒక 1 ఇయర్ తర్వాత అప్పుడు ఎలక్షన్ పెట్టాం. అప్పుడు మా అసోసియేషన్గా బిల్డింగ్ లేదు డబ్బులు లేవు ఏమీ లేవు, మా ఇల్లే ఆఫీసు మా స్టాఫే దానికి పనిచేస్తూ ఉండేవారు, అప్పటికే మేము రియల్ ఎస్టేట్ ఉన్నాం కదా మా ఇది చేసేవారు.